హిందూ దేవాలయాలపై జరిగిన దాడులతో రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలో బీజేపీ జనసేన నాయకులు గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహానికి వినతి పత్రం అందించారు। రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు అరికట్టాలని కోరుతూ అలాగే కొడాలి నాని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు। బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కరిబండి నాగరాజ్ ఆధ్వర్యంలో పోలవరం బీజేపీ శ్రేణులు జై బీజేపీ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా కార్యదర్శులు బర్గం వెంకటలక్ష్మి దత్తి దేవి గ్రంథి బాలకృష్ణ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు। నిన్న సాయంత్రం రాష్ట్ర మంత్రివర్యులు బాధ్యతగల వ్యక్తి అనుకుంటున్న కొడాల నాని గారు హిందూ దేవాలయాలపై గత నెల రోజులుగా జరుగుతున్న దాడులను ఖండించకపోవడం సరిగదా, దాడులు జరిగినా పర్వాలేదు అని నోటికొచ్చినట్లు కూడా ఆయన దురుసుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం। ఈ యొక్క ప్రభుత్వం గత నెల రోజుల్లో అంతర్విధి రథదగ్ధం కానీ లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవతామూర్త విగ్రహాలు ధ్వంసం చేయడం కోసం కానీ ఏ ఒక్క చర్యలు తీసుకోలేదు, ఏ ఒక్క నిందితుడిని గుర్తించి శిక్షించలేదు సరిగదా, ఆ యొక్క న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తున్న హిందూ బంధువులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసి బంధిస్తున్నారు। దానికి తోడు నిన్న సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కొడాలి నాని అనే వ్యక్తి అతి దుర్మార్గంగా నోరు పారేసుకున్నారు, హిందువులపై దాడులు ఖండించకుండా తన నోటికి వచ్చినట్లు ఆంజనేయ స్వామి విగ్రహం పగిలితే రాష్ట్రానికి వచ్చిన లాస్ ఏంటి, రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమిటి, దుర్గమ్మ ఆలయంలో సింహాలు తీసుకెళ్తే పోయిందేమిటి, అంతర్విధిలో రథం దగ్ధం అవడం వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు। హిందువుల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఇయాల హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే కనీసం ముఖ్యమంత్రి స్పందించలేదు సరే కదా, అతను చెంచాలు, ముఖ్యమంత్రి చెంచాలైన కొడాలి నానితో నోటుకొచ్చినట్టు వాగిస్తున్నారు। కాబట్టి ముందుగా చెప్తున్నా మీకు, మా ఓట్లతో గద్దెనెక్కారు మీరు, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కనీసం హిందువుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు మీరు, చెప్పు ముందే హెచ్చరిస్తున్నాం, ఒక బాధ్యత గల మంత్రివర్గంలో ఉండి కూడా నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు రాష్ట్రంలో పుట్టేవా పాకిస్తాన్ లో పుట్టేవా, నువ్వు హిందువేనా అసలు ముందు నువ్వు నిరూపించుకో, చేస్తే న్యాయం చేయండి, చేతగా వాగపోతే నోరు మూసి కూర్చోండి, హిందువులపై మాత్రం నోరు జారితే కబడతా।